హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్యూ బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్తానమాట. 150,000 కన్నా తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఎవరైనా 150,000 కన్నా తక్కువ ధరలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పేపర్స్ ఉన్నాయా లేవా అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. 150,000 కన్నా తక్కువ ధరలో మంచి వెహికల్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అని కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి ఏ లొకేషన్లో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, అలాగే ఏ మోడల్ వెహికల్ అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా అది యొక్క వెహికల్ అనేది మీ ముందుకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మీ సెల్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఆ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వీడియో చూసి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క వెహికల్ గురించి తెలుసుకొని తీసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్లో తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, అన్న 150,000 ఉంటే చూడన్న, 100,000 ఉంటే చూడన్న, అగ్రికల్చర్కి యూజ్ అయ్యేటట్టు ఏమైనా వెహికల్ ఉంటే చూడన్న అని అయితే అడుగుతుంటారు. కాబట్టి మీకోసం వెహికల్ అనేది తీసుకొస్తున్నాను, మిస్ కాకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా వెహికల్ వచ్చేసి స్వరాజ్ 735 ఎఫ్యూ బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2008 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. 15 సంవత్సరాలు వెనకమల్ల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ కాబట్టి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందని కూడా వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 2008 మోడల్ హెచ్పి చూసుకుంటే 39 హెచ్పి అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, హెచ్పి కూడా 39 కండిషన్లో అయితే ఉంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ అన్నీ టోటల్గా ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకుంటే మీకు క్లారిటీగా తెలిసిద్ది అనమాట, ఎలాంటి కండిషన్లో ఉందా అనేది కూడా, వెహికల్ అనేది ఎలాంటి కండిషన్లో ఉందని కూడా మీకైతే తెలిసిద్ది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే రీడింగ్ అయితే పనిచేయట్లేదన్నమాట. వెహికల్కి అయితే రీడింగ్ మీటర్ అయితే పనిచేయట్లేదని ఓనర్ అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో పెద్దపల్లి డిస్టిక్ నుంచి అయితే అమ్ముతున్నారన్నమాట. తెలంగాణ పెద్దపల్లిలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. పెద్దపల్లి అనే డిస్టిక్ నుంచి ఈ యొక్క వెహికల్ అయితే ఉన్నారు, అమ్ముతున్నారన్నమాట. పక్కన మండలం వచ్చేసి సుల్తాన్బాద్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఈ యొక్క లొకేషన్ నుంచి ఈ యొక్క వెహికల్ అమ్ముతున్నారు కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న పెద్దపల్లి డిస్టిక్ నుంచి వెహికల్స్ కావాలన్నా తక్కువ ధరలోనే అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్ సుల్తాన్బాద్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అన్నమాట. 140,000 అయితే చెప్తున్నారు వాండర్ అనేది. 140,000 కన్నా తక్కువలో తీసుకోవాలనుకున్న ఆలోచనలు ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్ అయితే మిస్ కాకుండా వెళ్ళి వెంటనే చెక్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు